తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైనట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తడంతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న పరిస్థితి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో సమస్యలు ఎదురైతే 100కు లేదా 0402955500 నెంబర్లకు కాల్ చేయాలని నగర పౌరులకు కేటీఆర్ సూచించారు. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు ధృవీకరించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, హయత్ నగర్ లో 17.1 సెంటీమీటర్లు, రామాంతపూర్ లో 17 సెంటీమీటర్లు, నాగోల్లో 15 సెంటీమీటర్లు, ఎల్బీనగర్ లో 14, ఉప్పల్ మారుతీనగర్ లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మెదక్ జిల్లాలోని చేగుంటలో అత్యధికంగా 227.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే శుక్ర శనివారాల్లో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, గ్రామీణం, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.